ఏప్రిల్ 11వ తేదీ నుంచి జగనన్న మాట గడప గడపకి కోటం రెడ్డి బాట కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లుగా నెల్లూరులమెలే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. నియోజకవర్గంలోని గొల్లకుందుకూరు గ్రామం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. సంవత్సరం పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్తానని ఈ 3 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని సంక్షేమ పథకాల గురించి కార్యకర్తలకు తెలియజేస్తానని ఆయన అన్నారు. ఇంకా జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలతో చర్చిస్తానని అన్నారు. ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నా ప్రజలు తనతో నేరుగా చర్చించేదానికి తద్వారా దాన్ని సరిచేసేదానికి తనకు అవకాశం ఉంటుందని महत्तर कार्यक्रम मूड अरवे रोज कार्यक्रम अत्यवसर पन असली सवेश प्रारंभोत्सव अभिवृद्धि कार्यक्रम अला उपक्रम को दयचे विलेकर् विनयपूर्वक अभ्यर्थन हंबल रिक्वेस्ट ओनली जगन गड़प गड़प की कोटमरे बाट मूड अरवे रोज कार्यक्रम ఏప్రిల్ 11 ఉదయం 9 గంటల 10 నిమిషాలకి గొల్లకుందూరు గ్రామం ప్రతి ఒక్కరిని కలుస్తా. ఇంటికి కోటారెడ్డి బాట అన్న కార్యక్రమాన్ని నిర్ణయించుకొని నియోజకవర్గంలో 65 రోజుల పాటు 5019 మంది కార్యకర్తలకి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులతో ఏకాంతంగా మాట్లాడటం జరిగింది. ఆ కార్యకర్తలని వెళ్ళినప్పుడు కార్యకర్త ఇంటికి మరో కార్యకర్త ఇంటికి వెళ్ళే పరిణామ క్రమంలో అనేక మంది వేలాది మంది ప్రజలతో కూడా ప్రత్యక్షంగా మాట్లాడటం జరిగింది. ఏదైతే గడప గడపకి కార్యకర్తలకి వెళ్ళినప్పుడు ఎంత నిరాడంబరంగా జరిగిందో ఈ యొక్క జగనన్న మాట ఇంటింటికి కోటారెడ్డి బాట ఈ యొక్క కార్యక్రమం కూడా అంతే నిరాడంబరంగా జరుగుతుంది. ఎక్కడా ఫ్లెక్సీని కట్టేదానికి లేదు, ఎక్కడా బాణసంచ మోతలు వినేదానికి లేదు, ఎక్కడా కూడా డప్పు వాయిద్యాలు ఉండేదానికి లేదు, ఎక్కడా కూడా జనసమీకరణ ఉండేదానికి లేదు. ఒక్కడినే వస్తున్నా, ఒంటరిగా వస్తున్నా, సంబంధిత అధికారులని తీసుకుని వస్తున్నా, ప్రతి ఇంట్లో కూడా ప్రతి గడప తలుపులు తట్టి ప్రతి ఇంట్లో కూడా ఆ ప్రజలతో నేరుగా మాట్లాడి ఆ యొక్క ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను చెప్పడమే కాకుండా ఇంకా కూడా వాళ్ళు చెప్పినటువంటి సూచనలని పరిగణలో తీసుకుని అప్పటికప్పుడు ఆ సమస్యల పరిష్కారం అయ్యేదానికే నా శక్తి వంచన లేకుండా ఓ ఎమ్మెల్యేగా నా శక్తి ఎంత ఉందో నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. ఈ కార్యక్రమం సాగుతుంది, ఈ కార్యక్రమం ఉదయం నుంచి రాత్రి వరకు సాగుతుంది. ఉదయం అల్పాహారం అక్కడే, మధ్యాహ్నం భోజనం అక్కడే, కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ నిద్ర కూడా అక్కడే అని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా ఆశీర్వదించాలని దీవించాలని ప్రజల ఆశీస్సులు ఉండాలని చెప్పని ఓ శాసనసభ్యుడిగా ఈ 3 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు కాకుండా మరేం చేయాలా అన్న ఆలోచన కూడా పూర్తిగా అవగాహన వస్తుంది. వాస్తవానికి ఓ 2 సంవత్సరాల ముందే పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాతే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకున్నాం. కానీ 2 ఏళ్లుగా కరోనా వల్ల ఈ కార్యక్రమం తప్పని పరిస్థితి. ఈరోజు కరోనా దేవుడి దయ వల్ల అందరి కృషి వల్ల దాదాపుగా తగ్గింది. కాబట్టి ఏప్రిల్ 11వ తారీఖున ఉదయం 9:15 నెల్లూరు రూరల్ నియోజకవర్గం పడమర ఉన్నటువంటి గొల్లకందుకూరు గ్రామంలో ఆ గ్రామంలో కూడా పడమటి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. ప్రతి ఇంటికి వస్తా, ఒంటరిగా వస్తా, ఒక్కడే వస్తా, నిరాడంబరంగా వస్తా, నేరుగా ప్రజలతో విని విమర్శలు సైతం ఆహ్వానిస్తా. ఎక్కడైనా ఎవరైనా నా యొక్క పర్యటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, తెలుగుదేశం బీజేపీయా, జనసేన, సిపిఎం, సిపిఐయా, లోక్సత్తా అన్న తేడా ఉండదు. ప్రతి ఒక్కరి ఇంటికి వస్తా. ఎక్కడైనా సరే ఎవరైనా సరే సద్విమర్శలు అయితే వాటిని కూడా స్వీకరిస్తాం. అవి సద్విమర్శలు కాకుంటే ఆ విమర్శలు వారికే తెలియజేస్తాం. అలా కాకుండా సద్విమర్శలు అయితే ఆ విమర్శలు స్వీకరిస్తాం. ప్రజలందరూ కూడా మనవి చేస్తూ ఉన్నా స్వేచ్ఛగా మీ అభిప్రాయాలు చెప్పండి, సద్విమర్శలు సైతం మీ ఎమ్మెల్యేగా స్వీకరిస్తానని తెలియజేస్తాం.